వేదిక మీద ఉన్న పెద్దలకు మా నాంపల్లి అక్క చెల్లెలకు అన్న తమ్ముళ్ళకు గౌరవ ప్రజా ప్రతినిధులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఎన్నికల్లో ప్రచారానికి చివరి రోజు బహుశా గత 15 రోజుల నుంచి ఎవరేం చెప్పినరో అన్ని విన్నారు మీరు ఇవాల సాయంత్రానికి ప్రచారం ముగుస్తది దయచేసి మనకు అన్నం పెట్టినోళ్ళెవలో మనకు సున్నం పెట్టేటోడెవడో ఆలోచించి ఓటేయండి ఈ మాయ మాటగాళ్ళు ఈ బట్టేబాజీ జూటేబాజీ బీజేపీ వాళ్ళ మాటలు నమ్మితే గోసపోతం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ ముందు అన్ని విషయాలు ఉన్నాయి అందరి మాటలు విన్నారు మొన్న కేసీఆర్ గారు మునుగోడుకు వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు జబ్బలు జారేసిండ్రు మన ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమైపోయిందని చెప్పి నేను మనకు చేస్తా ఉన్నా ముఖ్యంగా మా అక్క చెల్లెలు ఎక్కువ మంది కనబడుతున్నారు నేను అడుగుతున్నా మా చెల్లెను భుజం మీద బిందెత్తక ఎన్నేళ్ళైంది చెల్లే ఎన్నేళ్ళైంది ఐదేళ్ళైంది ఒక ఐదారేళ్ల కింద ఈ నాంపల్లిలో మా అక్క చెల్లెల పరిస్థితి ఒక్కసారి యాద్ చేసుకోండి ఎంతమంది కోట్లేసినాం కాంగ్రెస్ వై బీజేపీ బీజేపీ వై సైకిల్ గుర్తోళ్ళు ఎందరు గెలిచినా మా అక్క చెల్లెళ్ళ కష్టాలు తీర్చింది మాత్రం కారు గుర్తు కేసీఆర్ అనే విషయాన్ని మర్చిపోవద్దు ఇలా మా అక్క చెల్లెళ్ళని గుర్తు చేస్తున్నా మంచినీళ్ళ బావి కాడికెళ్ళి ఆ వాటర్ ట్యాంకర్ దగ్గర నుంచి నీళ్లు మోసి మోసి మీ భుజాలు కాయలు గాయలే ఎంత గోసపడ్డారో ఒక్కసారి యాద్ చేసుకోండి అవునా కాదా మరి అలా నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ సార్ను సాదుకుందామా సంపుకుందామా నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ సార్ను సాదుకోవాలనా సంపుకోవాలనా నేను మా ప్రభాకర్ రెడ్డి ఇప్పుడే చెప్పిండు మన అభ్యర్థి ఎట్లయితే మీ ఇంటింటికి నల్లాలు పెట్టి నీళ్ళు ఇచ్చినామో మీరు ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపియండి మీ పొలం వాకిట్లో కాలువ నీళ్లు తెచ్చి పారిస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా గా పని కేసీఆర్ సార్తోనో టీఆర్ఎస్ పార్టీతోనైతే తప్ప ఈ రాజగోపాల్ రెడ్డితోన అవుతుందా పోయినసారి నాలుగేళ్ల కింద ఇక్కడ మీటింగ్ పెట్టి ఓట్లేసుకొని పోయిండు నాలుగేళ్ల ఒక్కసారన్న వచ్చిండా ఒక్క రూపాయి పనిచేసిండా ఆయనకు మాత్రం 18,000 కోట్ల కాంట్రాక్ట్ మాత్రం తెచ్చుకున్నాడు మీరిచ్చిన ఎమ్మెల్యే పదవిని అడ్డంగా పెట్టుకొని మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ పార్టీని మభ్యపెట్టి 18,000 కోట్ల కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు ఇది మనం చెప్పలే రాజగోపాల్ రెడ్డే చెప్పిండు నాకు 6 నెలల కింద 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పిండు అది తెచ్చుకున్నాడు బీజేపీలను మర్యాద చేయడానికి రాజీనామా పెట్టిండు ఇలా మనకేమన్నా ఫైదా అయిందా మునుగోడు ప్రజలకు ఏమైనా లాభం అయితే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని బీజేపీ పార్టీని మభ్యపెట్టి కూర్చుందామంటే 18,000 కోట్ల మహిళా సంఘం భవనం కూడా లేదు ఇక్కడ ఇది మనం చెప్పలేదు చెట్ల కింద కూర్చొని మీటింగ్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది నాకు 6 నెలల కింద 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పి నేను మీ అందరికీ బీజేపీలను ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి గెలిచేది ఖాయం ప్రభాకర్ రెడ్డి గారు గెలిచాక ప్రతి గ్రామంలో కూడా మహిళా సంఘ భవనాన్ని ఏర్పాటు రాజీనామా చేస్తారని బీజేపీ పార్టీని మభ్యపెట్టి కూర్చుందామంటే 18,000 కోట్ల కాంట్రాక్ట్ వంద రూపాయలు
ఏమన్నాడు బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, ఈ బండి సంజయ్, ఈ తొండి సంజయ్ ఏమన్నాడు? ఏ యాడుంది మీటర్ పెట్టేది, మీటర్ పెట్టేది ఉత్తగా చెప్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. మీటర్ ఎక్కడ పెట్టము అన్నారు. నేను నిన్న హైదరాబాద్ లో చూపించిన, ఇగో ఢిల్లీకి వెళ్ళి బోరు బాయి కాడ మీటర్ పెట్టుమని ఢిల్లీ ప్రభుత్వం పంపించిన ఉత్తరం ఇయ్యాల నాంపల్లి రైతుల మధ్య, ప్రజల మధ్య ఈరోజు బయట పెడతా ఉన్నా. ఏమంటున్నారు వాళ్ళు? బోరు బాయి కాడ మీటర్ పెట్టండి, మీ రాష్ట్రానికి 6,000 కోట్లు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ రాసిన ఉత్తరం ఇది. పెట్టాలనా బోరు బాయి కాడ మీటరు? మీటర్ పెట్టాలనా బోరు బాయి కాడ మీటర్ పెట్టాలనట, మీ ఇంటికాడికి బిల్లు పంపాలనట. పంపమంటారా? మరి బీజేపీ వాళ్ళిగో బోరు బాయి కాడ మీటర్ పెట్టుమని పంపిన కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తరం ఇది. పెట్టమంటారా వద్దంటారా? మరి పెట్టద్దని ఇక్కడ కాదు చెప్పుడు, ఎల్లుండి 3వ తారీఖు నాడు కారు గుర్తు మీద కీ ఒత్తి ఒత్తి గుద్ది గుద్ది కొడితే ఢిల్లీలో బీజేపీలో దిమ్మ తిరగాలి. గట్లయితే మీటర్ బంద్ అవుతుంది, గట్లయితే బోరు బాయి కాడ మీటర్ బంద్ అవుతుంది. రైతుల్లారా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఇవాళ మీకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు రైతు, బంద్ ఇచ్చిండు. అదృష్టం బాగలేకుండా రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చి కడుపులో పెట్టుకొని కేసీఆర్ సార్ కాపాడుకున్నాడు. మా అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు, ఆడవీళ్ళ పెళ్లి పెట్టుకుంటే 100,000 రూపాయలు వస్తలేవా? బీజేపీ 100 రూపాయలు ఉన్నదా ఇలా? రాజగోపాల్ రెడ్డి ఒక్కనాడు చెక్కులు వంచనీకి వచ్చిండా? ఆయనకు అంత టైం లేదు, కాంట్రాక్టర్ల బిజీగా ఉన్నాడు, బిజీగా ఉన్నాడు ఆయన. మరి ఆలోచించండి, ఇలా ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి 116 ఇచ్చిన కేసీఆర్ సార్ ను మర్చిపోదామా? ఇవాళ మీ బిడ్డ, మీ కోడలు కాన్పుకు పోతే నల్లగొండకో ప్రభుత్వ దవాఖానకు మీరు పోతే కేసీఆర్ కిట్టిస్తలేరు? ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి నాంపల్లి కాడ దించిపోలే కేసీఆర్ కిట్ల ఏమున్నాయి? చీరలున్నాయి, చీరలున్నాయి, పుట్టిన పిల్లగానికి బట్టలున్నాయి, డైపర్లున్నాయి, కొబ్బరి నూనె ఉన్నది, షాంపూ బాటిల్ ఉన్నది, ఉన్నదా? సబ్బులున్నాయా? ఆడుకుంటందుకు గలగలున్నదా? మరి ఇవన్నీ ఎవరిచ్చిండ్రు? మర్చిపోదామా? ఇప్పుడు వెనుకట ఎవరైనా బుక్కడ అన్నం పెడితేనే తిన్న రేవు తలవాలి అన్నారు. మరి ఇలా కేసీఆర్ గారు నెల నెల 2016 10 కిలోల బియ్యం ఇచ్చినాక మా కోడలి పిల్ల అత్తను మంచిగా చూస్తలేదు? ఇప్పుడు అత్తల గౌరవం పెరిగింది. ఏం నవ్వుతుంది మా అత్త, మా అవ్వ కడుపు నిండా నవ్విను. ఇవాళ వాస్తవానికి బ్రహ్మాండంగా ఇవాళ గౌరవం పెంచిండు, ఆత్మ గౌరవం పెంచిండు. వెనుకట అత్తగోడల మధ్య పంచాయతీలు ఉంటుండే, చిన్న కొడుకు 6 నెలలు, పెద్ద కొడుకు 6 నెలలు. 6 నెలలు కాగానే అత్త ఎప్పుడు పోతావు అంటుండే. ఇప్పుడేమంటుంది కొడలి పిల్ల? ఉండరాదు అత్త, దీపావళి పండుగ వెనక పోదు, దసరా పండుగ అయిపోయినాక పోదు అంటురు. అంటే గౌరవం పెరిగింది ఇవాళ, అత్తనే కోడలి పిల్లకు ఆసరైపోయింది ఇవాళ. ఇవాళ కేసీఆర్ గారు ప్రతిరోజు కడుపు నిండి అన్నం పెట్టి మనల్ని సాదుకుంటున్నట్టు.
జై తెలంగాణ. సో మిత్రులారా, ఇవి విషయాలు మీ ముందు ఉన్నాయి. మరి ఒకటే ఆలోచించండి, నాలుగేళ్లుగా ఏ ఒక్క పని చేయని రాజగోపాల్ రెడ్డి గారు రేపు మాత్రం ఎట్లా చేస్తారు? ఇప్పుడు నిన్నటిదాకా నువ్వు ఎమ్మెల్యేనే ఉంటివి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండవు, రాజీనామా చేసి మళ్ళీ నిలబడ్డావు, గెలిచే సవాలే లేదు. గెలిచినా ఏమవుతావు? బీజేపీ పార్టీలో ఎమ్మెల్యే అవుతావు. పని ఎట్లయితుంది మనకు? మనం వల్ల మనకేం లాభం? మనక్కడ హైదరాబాద్ లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ అందరి దయతో ఆర్థిక మంత్రిగా నేనున్నా, మన జగదీష్ రెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. మీరు ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించండి. ఈ నాంపల్లిలో మనకు కొన్ని కోరికలు ఉన్నాయి. గా మల్లెపల్లి రోడ్డు కావాలి, గా బస్టాండ్ మంచిగా కావాలి, గీ కాలేజీ కావాలి. మా శ్రీనివాస్ యాదవ్ అన్న సహకారం తీసుకొని ఇవన్నీ పనులు కూడా మనం చేసుకుందామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. మీరు అవకాశం ఇవ్వండి. ఇవాళ ఆయన దగ్గర డబ్బులు బాగున్నాయి, 18,000 కోట్ల కాంట్రాక్ట్ కదా, బాగానే మంచుతుండొచ్చు. కానీ అది ఒక్కనాటి ఇచ్చిపోతారు. ఒక్కనాటి కోసం ఆశ పడతామా? నెల నెల 10 కిలోల బియ్యం ఇచ్చి, 2,000 పింఛన్ ఇచ్చి, కళ్యాణ లక్ష్మి ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, ఉచిత కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ను కాపాడుకోవాలన్నా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈ మాయ మాటలతోని మనమేమి మోసపోయవద్దు. మనం మోసపోతే గోసపడతాం. ఇవాళ అక్క చెల్లెళ్ళు మీకెట్లయితే మంచినీళ్ళు వచ్చినాయో, రేపు సాగునీరు కూడా అదే రకంగా వస్తుంది. బీజేపీ వాళ్ళు మాట్లాడితే ఏమంటారు? మాది డబుల్ ఇంజన్ సర్కార్. డబుల్ ఇంజన్ కాదు, ట్రబుల్ ఇంజన్ సర్కార్. ఇంకా వడ్లు కొనమంటే శాతగాని వాళ్ళు వీళ్ళు. పోయినసారి వడ్లు కొనండి అయ్యా, మా దగ్గర పంట బాగా వండిందంటే మేము వడ్లు కొనమని ఢిల్లీ వాళ్ళు చేతులు ఎత్తితే మన కేసీఆర్ సార్ ఒక్క గింజ లేకుండా వడ్లు కొన్నాడు. వారం లోపల మీ అందరికీ డబ్బులు ఇచ్చిండా లేదా మీరే చెప్పండి. మాకు పంట బాగా వండిందంటే ఏమన్నారు ఢిల్లీ వాళ్ళు? నూకలు బుక్కుని నేర్పుని మీ వాళ్ళకు అన్నారు. యాసంగి పంట నూకలు అవుతుందయ్యా, బాయిల్ రైస్ కొనాలే, బాయిల్ రైస్ తప్ప రా రైస్ రాదంటే మీ జనానికి నూకలు బుక్కులు నేర్పండి అని ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడినారు. ఈ నూకలు బుక్కుమని తెలంగాణ రైతాంగాన్ని అవమానపరిచిన ఈ బీజేపీ వాళ్ళ తోకలు కత్రియాలనవద్దా? కత్రియాలనవద్దా? నూకల్ బుక్కుమని మనని అవమానపరిచి మన ఇజ్జత్ తీసిన బీజేపీ వాళ్ళకు మీరే ఓటుతో గొనపాటం చెప్పాలి. ఇప్పుడు మళ్ళా వానకాలం పంట వచ్చింది, మళ్ళా సెంటర్లు పెట్టినరు, ఒక్క గింజ లేకుండా మళ్ళా వడ్లు కొనడానికి ఇవాళ ఏర్పాట్లు చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంటే ఈ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా రైతుల గురించి ఆలోచించింది. మేము డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ అంటారు. ఇవాళ పొద్దున్నే నేను పేపర్ చూస్తా ఉంటే ఒక కాంట్రాక్టర్, కర్ణాటక రాష్ట్రం మన పక్కనే ఉన్నది, బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం, ఢిల్లీలో బీజేపీ, కర్ణాటకలో బీజేపీ, ఆ బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలో కాంట్రాక్టర్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మురి గారికి ఉత్తరం రాసిండు, ప్రధానమంత్రి మోడీ గారికి ఉత్తరం రాసిండు. ఏమని రాసిండు? నేను పనిచేసిన కాంట్రాక్ట్ బిల్లు ఇమంటే 40% కమిషన్ అడుగుతుంది బీజేపీ మంత్రులు, నేను ఆత్మహత్య చేసుకుంటా, నాకు డబ్బులు లేవు, అప్పులైపోయినాయని చెప్పి బస్వరాజ్ అమర్ గోల్ అనేటువంటి ఒక కాంట్రాక్టరు ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని రాష్ట్రపతికి ఉత్తరం రాసిండు. ఇగో ఇది బీజేపీల డబుల్ ఇంజన్ సర్కార్. మీ డబుల్ ఇంజన్ సర్కార్ లో ఎస్ఐ పోస్టులను లక్షలకు అమ్ముకున్నారు, ఉద్యోగాలు అమ్ముకున్నారు, 40% కమిషన్లు ఇవ్వని కాంట్రాక్టర్ల ఉసురు పోసుకుంటే ఆత్మహత్య చేసుకుంటాం, అనుమతి ఇవ్వండి అని దరఖాస్తులు రాసినటువంటి దుర్గతి మీ డబుల్ ఇంజన్ బీజేపీ సర్కార్ది. అందువల్ల ఈ డబుల్ ఇంజన్ ఆగం చేస్తుంది మనం. ఈ డబుల్ ఇంజనే బోరు బాయి కాడ మీటర్ పెట్టండి, ముక్కు విండి బిల్లు వసూలు చేయండి అంటుంది. ఈ డబుల్ ఇంజన్ వాళ్ళు ఉచితాలు బంద్ చేయమంటున్నారు. ఏంటిదట ఉచితాలు? ఆడవిల పెళ్లికి ఇచ్చే 100,000 రూపాయలు ఉచితమట, బోరు బాయి కాడ ఇచ్చే కరెంటు ఉచితమట. ఇవాట బంద్ చేయాలట, బంద్ చేయాలనా? బంద్ చేయాలనా? ప్రధానమంత్రి గారు చెప్తున్నారు, బీజేపీ నాయకులు చెప్తున్నారు, ఉచితాలు బంద్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. నేను అక్క చెల్లెలను, మా రైతు సోదరులను, అన్నదమ్ములకు కడుపులో తలవెట్టి కోరుతా ఉన్నా, మనం ఆగం కావద్దు, బాగా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ అయితే లేనే లేదు, ఉన్నదా? అది వేసినా ఓటు ఖరాబ్ అయిపోతుంది, ఓటు ఖరాబ్ అయి మురిగిపోయే పరిస్థితి ఉన్నది. మరి ఇక బీజేపీ వాళ్ళు ఏమో పైస బలం చూసి గెలుస్తామంటుండ్రు.
మరి పైస బలం గెలవాలనా ప్రజల ఆత్మగౌరవం గెలవాలనా? వాళ్ళ దగ్గర బాగానే ఉన్నాయి 18,000 కాంట్రాక్ట్ వచ్చింది, ఇస్తే తీసుకుంటున్నారేమో, కానీ నీయ దప్తమా? అన్నం పెట్టిన చేయిని మర్చిపోతామా? ముంగటికి పని ఎట్లయితేదో మర్చిపోతామా? రేపు బస్ స్టాండ్ కావాలి, మల్లెపల్లి రోడ్ కావాలి, ఈడో ఫంక్షన్ హాల్ కావాలి, ఈ మహిళా భవనం కావాలి, ఓ కాలేజీ కావాలి, గిది కేసీఆర్ తోనో మన ప్రభాకర్ రెడ్డితోనో అయితే దప్పగినతోన అవుతుందా? దొరకదా? అయినా మళ్ళీ ఢిల్లీలో హైదరాబాద్ లో పట్టే మనకు దొరకని కూడా దొరకడు. మరి అందువల్ల దయచేసి మీరు బాగా ఆలోచన చేయండి. నిన్న ఇవాళ మీరు చూసిండ్రు టీవీల వడ్లు కొనమంటే శాతగాలే కానీ 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటారట. చూసింది కదా టీవీలల్లా, వడ్లు కొనమంటేనేమో పైసలు లేవు, నువ్వు కలు బుక్కుర్రి అంటాడు, వడ్లు కొన శాత కాదట 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలని కొట్టారట. ఆ దెబ్బ కొడితే దిమ్మ తిరిగింది బీజేపీలది. కేసీఆర్ దెబ్బకు బీజేపీ జాతీయ నాయకులు ముఖం చాటేసిందిగా. ఆ జేపీ నడ్డా మీటింగ్ పెట్టమన్నారు, జేపీ నడ్డా మీటింగ్ బంద్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్నారు. ఒక్క కేంద్ర మంత్రి జాతీయ నాయకులు తెలంగాణ దిక్కు చూడాలంటే ఇప్పుడు ఒక్కరు కూడా వత్తలేరు ఇటు మొక్కాన. ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళి వచ్చింది కదా ఎమ్మెల్యేలను కొంటామని, వాళ్ళందరూ ఇప్పుడు చెంచెలు కూడా జైల్లో ఉన్నారు. ఢిల్లీకి వచ్చిన బీజేపీ దూతల్ని పోలీసులు తీసుకుపోయి చెంచెలు కూడా జైలు వేస్తే ఈ ఢిల్లీ బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులు మునుగోడు దిక్కు రావాలంటేనే గజగజలాడుతుందిగా. ఇటు దిక్కు ఎవరు వత్తలేదుగా, బంద్ అయిపోయారు దెబ్బకు. అంటే వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది. అందువల్ల మీరు ఆలోచన చేయండి, ఈ ఎమ్మెల్యేలను కొంటాం, మా దగ్గర పైసలు ఉన్నాయి, మా దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది, మా దగ్గర ఈడీ ఉన్నది, మేము భయపట్టిస్తాం, కాంట్రాక్ట్లు ఇస్తాం, మేము ఓట్లు వేసుకుంటామనే ఒక అహంకారం ఇవాళ ఢిల్లీ దగ్గర ఉన్నది. ఢిల్లీ అహంకారం గెలవాలనా, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం గెలవాలనా అని చెప్పి ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ ఆత్మ గౌరవానికి ఒక ప్రతీక మన కేసీఆర్. చావు నోట్లోకి పోయి 11 రోజులు అన్నం ముద్ద ముట్టకుండా రేపో మాపో ఏమో అవుతుందంటే మనందరం టీవీల ముందు ఆగమాగం కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చూసినాం కేసీఆర్. నేను చావనైనా చస్త కానీ తెలంగాణ తీసుకొనే వస్తా అన్నాడు, అయితే జైత్రయాత్ర లేకపోతే నా శవయాత్ర అని బయలుదేరిండు మన కేసీఆర్. తెలంగాణ తెచ్చి మన చేతులలో పెట్టిండు మన కేసీఆర్. మరి అటువంటి మన తెలంగాణ స్ఫూర్తి, ఆ పోరాట స్ఫూర్తి, ఆ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాలనా వద్దా? ఈ ఢిల్లీ వాళ్ళకి ఏంటంటే, మేము 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినాం, మా చేతిలో ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది, మా చేతిలో ఈడీ ఉన్నది, మా చేతిలో చట్టాలు ఉన్నాయి, మేము ఒత్తుతాం మిమ్మల్ని, మేము అంచివేస్తాం, పైసలు పెట్టి మీ ఎమ్మెల్యేలను కొంటాం, మీ తెలంగాణను ఆగం చేస్తామని ఒక అహంకారంగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఆగమైదామా? మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవద్దా? ఇలాగా తెలంగాణనే రాకపోతే మీ ఇంటింటికి మంచినీళ్ళు వచ్చునా? గా తెలంగాణ రాకపోతే మీ బోరు బావి కాడ 24 గంటల కరెంట్ వచ్చునా? గా తెలంగాణ రాకపోతే రైతు బంధు రైతు బీమా వచ్చునా? గా తెలంగాణ కేసీఆర్ సారే ముఖ్యమంత్రి కాకపోతే ఈ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ వచ్చునా? కేసీఆర్ సారే ముఖ్యమంత్రి కాకపోతే మా అవ్వలకు వితంతువులకు 2,000 పింఛన్ వచ్చునా? మరి ఇవన్నీ కూడా నిజం కదా? ఈ నిజాన్ని మర్చిపోదామా? మీరు బీజేపీలో ఇందాక మాట అన్నా, తిట్టుడు తప్ప ఒక్క మాట చెప్పిరా చెల్లే? తిట్టుడే తిట్టుడు. ఎందుకంటే చెప్పనీకి సరుకు లేదు, చేసిందేమీ లేదు కనుక తిట్ల భాగవతం అందుకుంటారు, తిట్ల పురాణం అందుకుంటారు. అందుకే తిట్లు కాదు, మన కడుపు నిండి అన్నం పెట్టేటోడు కావాలి, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటోళ్ళు కావాలి, మన మంచి చెడు ఆలోచించే వాళ్ళ గురించి ఆలోచించాలి. గా చేనేత కార్మికుల గురించి జీఎస్టీ గురించి అడ్డగోలు మాట్లాడిండ్రు మీ టీఆర్ఎస్ లో ఒప్పుకున్నారని. నేను నిన్న అన్ని ఆధారాలు బయట పెడితే ఇలా ముఖం కిందికేసారు. జీఎస్టీని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించిందని నేను రుజువులతో సహా నిన్న హైదరాబాద్ లో బయట పెడితే బండి సంజయ్ కిషన్ రెడ్లు నాలుక తిరుగుతలేదుగా, ఆగమాగమైపోయిందిగా. ఒక్కడు కూడా మాట్లాడతారని తలకాయ కిందికేసుకున్నారు. గింత పచ్చి అబద్ధాలు మాట్లాడేటోళ్ళు వీళ్ళు. అందువల్ల ఈ అబద్ధాల బీజేపీ కాదు, న్యాయంగా ధర్మంగా తెలంగాణ తెచ్చి తెలంగాణ ప్రజల కష్ట సుఖాలను ఇలా పాలు పంచుకుంటున్న మన కేసీఆర్ ప్రభుత్వాన్ని, మన టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని మన నాంపల్లిని అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోదాం. ఇలా మీరందరూ మా అక్క చెల్లెలకు ఒక్కటే మాటగా, ఇంట్లోకి వెళ్ళి పోయేటప్పుడు 2 ముచ్చట్లు బాగా యాదికి పెట్టుకోండి. గా మన ఇంటి ముంగడ నల్లని చూడండి,
వంట రూమ్ లో గ్యాస్ సిలిండర్ ను చూడండి. ఒక్కసారి గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టిపోయి కసి కసిగా కారు గుర్తు మీద గుద్దుడే గుద్దుతే బీజేపీలకు దిమ్మ తిరగాలి. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ చూస్తే ఆయనకు వస్తుంది కదా 400కి 1200 అయింది, అది 400కి 1200 చేసిన గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టండి, కారు గుర్తు మీద ఓటేసి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మీ అందరినీ నేను పేరు పేరున కోరుకుంటూ జై తెలంగాణ. ఇగో అన్ని విన్నారు కదా, కారు కేస్తామన్నోళ్ళే శైలావట్టుర్రి, ఏయమన్నోళ్ళు అద్దు. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు కేయనోళ్ళు లావటకురి, అటు ఇటు ఉంటే అద్దు నాకు. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిద్దాం, గెలిపిద్దాం, జై తెలంగాణ. మన నాంపల్లి గడ మీదకి వచ్చి